హాయ్, వెల్కమ్ టు వర్షాస్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మీకు నేనేం నేర్పిస్తున్నాను అంటే, మనము ఎప్పుడైనా చపాతీస్ చేసుకున్నప్పుడు మిగిలిపోతూ ఉంటాయి, ఆ మిగిలిపోయిన చపాతీస్ని మనం ఏం చేయాలో అర్థం కాక చాలా వరకు పాడేస్తూ ఉంటాము. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఇక్కడ చూస్తున్న ఈ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ చపాతీస్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి దాన్ని పౌడర్గా తయారు చేసుకున్నాం. ఇదొకటి. అండ్ ఇక్కడ షుగర్ పౌడర్ ఉంది. అండ్ మీకు ఇక్కడ బాదం అండ్ కిస్మిస్ని నెయ్యిలో వేయించి తయారు చేసి పెట్టుకున్నాం. అండ్ ఇది నెయ్యి, 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి. ఈరోజు మనం ఏం చేసుకుంటున్నామో ఇంతవరకు చెప్పలేదు కదా. ఈరోజు నేను మనం చేసుకునేది చపాతీస్తో లడ్డూలు. ఇవి ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మనం సింపుల్గా ఈజీగా మనం ఇంట్లో చపాతీ లడ్డూలు చేసుకోవచ్చు. ఎలాగ చేసుకోవాలో చెప్తాను. మనం పౌడర్ చేసుకున్న చపాతీ పౌడర్ని అండ్ షుగర్ పౌడర్ని రెండు బాగా కరెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ యొక్క పౌడర్లోకి మనము కావలసినంత నెయ్యి వేసుకోవాలి. మనం చూసుకొని కరెక్ట్గా మన కన్సిస్టెన్సీకి సరిపోయేమైనా మనము నెయ్యి వేసుకోవాలి. అండ్ మన దగ్గర ఉన్న ఈ యొక్క బాదం కిస్మిస్ ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఈ యొక్క నెయ్యి అండ్ జీడిపప్పు బాదం ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇంకొంచెం నెయ్యి పడుతుంది, ఎందుకంటే మనము లడ్డూలు చేసుకోవడానికి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి ఇది కలుపుకోవాలి కాబట్టి. దీని ఇలా మనము బాగా చూసుకొని కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇది నెయ్యితో మాత్రమే చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం లడ్డూలు చుట్టుకుందాం. ఇదిగోండి, ఇందాక మనం కలుపుకున్న ఈ మిక్చర్ ఉంది కదా, ఇదంతటిని మనం బాగా కలుపుకుని మనం ఇలాగా లడ్డూల్లాగా చుట్టుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కటి మనం ఉన్న ఈ యొక్క మిక్చర్ మొత్తంతో మనం లడ్డూలు చేసుకుందాం. బాగా టేస్టీ అయిన చపాతీ లడ్డూలు తయారవుతాయి. తయారు చేసుకున్న ఈ యొక్క చపాతీ లడ్డూల్ని మంచి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని మీ వాళ్ళందరికీ పెట్టండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.